అజయ్ కుమార్ ని కూడా ఇలాగే అడ్డుకున్నారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సంజీవరావు అందిస్తారు సంజీవరావు చెప్పండి మాదరి ఇప్పటివరకు దళిత బంధను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని చెప్పేసి దళిత బీది సంఘాలు డిమాండ్ చేస్తూ అదే విధంగా మీడియా ముందు ప్రకటన జారీ చేయడం జరిగిందని ఇప్పుడు దేశ రాష్ట్రవ్యాప్తంగా కూడా ఇక టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచేందుకు ప్రత్యక్ష కార్యాచరణ దిగేందుకు అన్ని పార్టీలు అన్ని ప్రజా సంఘాలు కూడా సమర్థమవుతున్నట్టుగా మనకు ఖమ్మం జిల్లా మధుర నియోజకవర్గంలో ఈ రోజు మంత్రి అజయ్ కుమార్ కాన్వాయ్ అనే కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అడ్డుకున్న తీరును బట్టి స్పష్టమవుతుంది తక్షణమే దళిత బంధును అమలు చేయాలి లేకపోతే మాత్రం వాటికి అడ్డుకున్న నిరసన చెగలు నిరసన చేస్తా ఉంటాం ఎక్కడికక్కడ కూడా మేము అడ్డుకుంటామా తీరుతామని చెప్పేసి ఈ రోజు మధుర నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎరుపాలెం మండలం లోపల రైతు వేదికను ప్రారంభించేందుకు మంత్రి అజయ్ కుమార్ అక్కడ చేరుకున్న క్రమం లోపల ఒక్కసారిగా ఊహించిన విధంగా మంత్రి కారణమైన అట్టుకొని తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధును అమలు చేయాల్సిందే అమలు చేయకుండా మాత్రం నిరసన సెగలు నిరసన జ్వాలలు ఎగిసిపడుతుంటే ఎక్కడికక్కడ కూడా మంత్రులు ఎమ్మెల్యేలు అయినటువంటి అధికార పర్యంగా ఎవరైనా వదిలిపెట్టేందు అందరినీ అడ్డుకొని తీరుతామని చెప్పేసి ఆ మంత్రి కారణమైన చుట్టుముచ్చడం జరిగింది అయితే మంత్రి కారణమైన చుట్టుముట్టిన వెంటనే పోలీసులు స్పందించేసి నిరసనకారులను అదుపులు తీసుకొని పోలీసులను తరలించడం జరిగింది ఏదేమైనప్పటికీ దళిత బంధు పథకం విషయంలో మాత్రం ఇక రాజకీయ పార్టీలు ప్రజాసంఘాలు మాత్రం ప్రత్యక్ష కార్యాచరణ దిగి ఎక్కడికక్కడ నిరసనలతో పాటు ఆందోళనలతో దిగి మంత్రులను అడ్డుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనపడింది ఏదైనా తొలిసారిగా ఖమ్మం జిల్లాలో మరో మధుర నియోజకవర్గంలోని ఎరుపాల మండలం రైతు వేదిక ప్రారంభోత్సవం జరిగిన రవాణా శాఖ మంత్రి కోవడ అజయ్ కుమార్ మాత్రం తొలి ఇది నిరసన శాఖగా భావించవచ్చు ఇక భవిష్యత్తులో కూడా ఆయన ఎక్కడ ప్రతిష్ట కూడా అక్కడ అడ్డుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి మాధురి రైట్ థ్యాంక్ యూ సంజీవరావు Down, down, KCR! Down, down, KCR! Down, down, KCR! Down, down, KCR!